జూన్ నుంచి జనవరి, జూలై నుంచి జనవరి ఆన్లైన్. ఇంతకుముందు జనవరి టు జూన్ ఒక బ్యాచ్ చేశాను, ఇంకా వంటకాలే జరిగింది. ఒకటి ఈసారి కొంచెం పద్ధతిగా చేసుకుని డాక్యుమెంట్ చేసి ఎవరికి వాళ్ళని చూసుకొని సిస్టమేటిక్గా చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మెయిన్గా టీడీఎఫ్ గురించి చెప్పాలంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యూఎస్ఏలో స్టార్ట్ అయింది. యాక్చువల్గా మొదట్లో 1999లో తెలంగాణ విమోచన కోసం మన పెద్దలంతా ప్రయత్నం చేసిన నాకు భాగంగా మేము కూడా చూడటం అని చెప్పేసి అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళు గ్రూప్ తయారయ్యి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంను రిజిస్టర్ చేశారు. సో 1999 నుంచి 2014 వరకు ఒక్కొక్క ప్రయాణం జరిగింది. 14లో మన రాష్ట్రం వచ్చింది. తర్వాత ఏం జరగలేదు ఆబ్జెక్టివ్లో కొంత కన్ఫ్యూజన్. 14 నుంచి 2017 వరకు సక్సెస్ యూఫోరియా అనుకోండి, లేకపోతే ఒక రాష్ట్రం వచ్చింది అని ఆనందం అనుకోండి. 1947 స్వాతంత్రం అంతా కాల్ వాచాల్సింది. ఆ టైప్లో ఎటువంటి కరెంట్ ప్రజలు చెప్పబడ్డారు. సో 17లో ఏమైంది మళ్ళీ టీడీఎఫ్ ఇండియా అనేది తెలంగాణ డెవలప్మెంట్ కూడా ఇండియా అని చెప్పి 2017లో ఇక్కడ రిజిస్టర్. ఎందుకంటే తీసుకున్న తెలంగాణ డెవలప్మెంట్ సో విమోచనాలు జరిగే డెవలప్మెంట్ ఎట్లా ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఏమైనా చేయాలి, ఆబ్జెక్టివ్స్ ఎట్లా, సేవింగ్ ఎట్లా అనే దాని మీద చిన్నగా స్టార్ట్ అయ్యాయి. 2017లో అంటే 4 భాగాల మీద దృష్టి పెడుతున్నాను. ఒకటి హెల్త్ కేర్, ఆరోగ్యం సంబంధించి మనకు కరోనా టైంలో మాస్క్స్ కానీ లేకపోతే ఆక్సిజన్ సిలిండర్స్ కానీ కొంత ఎక్విప్మెంట్ కానీ హాస్పిటల్స్లో అవసరమైన ఎక్విప్మెంట్ కానీ సో అవి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అట్లానే స్కిల్ డెవలప్మెంట్ ఎస్పెషల్లీ యూత్ అండ్ లేడీస్, లేడీస్కి లాస్ట్ 6 మంత్స్ టైంలో మంచి ఎంబ్రాయిడరీ కంప్యూటరైజ్ ఎంబ్రాయిడరీ మిషన్ పెట్టుకోవాలి. సో దట్ ఆ ఏరియాలో ఒక మండల లెవెల్లో అందరూ ట్రైన్ అయ్యి వాళ్ళు సొంతగా లేడీస్ సొంతగా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 6 లాక్స్ వర్త్ ఆఫ్ మిషన్. దాని తర్వాత 3 రోజులలో ఫుడ్ మిషన్ చెప్పించారు. ఫుడ్ మిషన్ చెప్పించి మళ్ళీ దాన్ని ట్రైన్ ఒక 3 నెలల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సొంతగా ఫుడ్ పని అనేది దాని మీద జీవనాధారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. సో దానికి యూత్ అనేది దీని ఉంది, బట్ ఇంకా యూత్ మీద ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు టీమ్ బిల్డింగ్ జరుగుతూ ఉంది. సో యూత్ స్కిల్స్ అనేవి కూడా రూరల్ కానీ అర్బన్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా అంటే జీవనోపాధి అనేది, ఎందుకంటే అందరూ డిగ్రీ చేసి బయట పోయి హైగ్రేడ్ ఎడ్యుకేషన్ చేసుకుని జాబ్ చేయాలనేది కాకుండా అంటే మన మెజారిటీ పాపులేషన్ యాక్చువల్గా స్టిల్ గ్రాడ్యుయేషన్ అయినా అండర్ గ్రాడ్యుయేట్ బిలో డిగ్రీ లెవెల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది మన. సో వాళ్ళకి ఎట్లా జీవనాధారం కల్పించాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ యూత్ అవసరం అది కూడా వస్తుంది. సో తర్వాత వచ్చి ఈ జై కిసాన్ ప్రోగ్రామ్ అనేది రూరల్ డెవలప్మెంట్, అంటే రైతు పరంగా గ్రామ పరంగా ఏ విధంగా మనం తోడ్పడవచ్చు అనే విషయంలో 18 నుంచి 20 అంటే మన కరోనా టైం కూడా కలుపుకొని చిన్న చిన్న ప్రయత్నాలు జరిగింది. ఇంతకుముందున్న ప్రెసిడెంట్ మన కవితా చల్ల గారు అని ఉండే, సో తను ఇనిషియేటివ్ తీసుకొని బాగానే కొన్ని రోడ్లు తిరిగి కొంత ట్రైనింగ్ ఇప్పించి కొంత పనిముట్లు ఇప్పించి ప్రయత్నం చేశారు. సో ఈ లాస్ట్ ఇయర్ అంటే 2023-2022 నుంచి నాకు ఇవ్వబడింది. సో దీన్ని ఒక సిస్టమేటిక్గా చిన్నగైనా సరే చేయాలి అంటే ఒక ఒక ఉద్యమం అనుకోండి, మూమెంట్ అనుకోండి, కానీ ఒక కాన్సెప్ట్ ఒక ఐడియా దాన్ని మనము గ్రామం లెవెల్లో కొంత తీసుకురావాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నేనైతే 23 ఇయర్స్ నేను సొంతగా చేస్తున్నాను. నా ఇంజనీరింగ్ సొసైటీ అని చిన్న ఎన్జిఓ, దాని తరఫున నేను 23 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నేను కూడా విద్య, వైద్యం, వ్యవసాయం, మానవ్రస్తం అని చెప్పి 4 భాగాలు పనిచేస్తున్నాను. సో వ్యవసాయం సంబంధించి సరే టీడీఎఫ్తో కూడా కలిపి పెద్దగా చేయాలన్న ఉద్దేశంతో నేను టేకప్ చేశాను. సో చిన్న ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫస్ట్ ఈ 25 గ్రామాలు 25 కూరగాయలు 250 రైతులు అనే ఉద్దేశం ఎందుకంటే ప్రైమరీగా అసలు జై కిసాన్ కానీ ఈ న్యాచురల్ ఫార్మింగ్ మెయిన్గా ప్రకృతి వ్యవసాయం అనే దానికి మూలం ఎందుకనంటే నేను ఫార్మసిస్ట్గా పనిచేశాను. యుఎస్లో 1989లో వెళ్ళి 2012 వరకు నేను అక్కడే ఉండి ఇక్కడ పనిచేశాను. రోజు నాకు ఇదే పని, రోగులకు చూడడము, రోగాల గురించి చెప్పడము, మందులు ఎట్లా వేసుకోవాలి, ఏ దేంతో వేసుకోవాలి, దేంతో వేసుకోవాలి. రోజుకు 200 మందిని చూసి ఏంటంటే భర్త నింతేనా, ఇది ఇదే పని అన్నట్టుగా రోగాలు రాకుండా కాపాడకూడదు.
చాలా చిన్న చిన్న ప్రయత్నాలతో రోగాలు రాకుండా కాపాడుకోవచ్చనే ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఆరోగ్యపరమైన జనసేవ చేయాలనే ఉద్దేశంతో హెల్త్ కేర్లో జాయిన్ అవుతాం. ఆ డిగ్రీ కావచ్చు, ఏ ప్రోగ్రామ్లో జాయిన్ అయినా కూడా మనకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం ఫోన్ చేస్తున్నాం. కానీ పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తే నిజంగా ఉందా జరుగుతుందా లేదా మీరు ఆలోచిస్తే అది కావట్లేదు అని అర్థమైంది. సరే మందులు పనిచేస్తే ఎంతవరకు పని చేయాలి అంతవరకు పనిచేస్తాయి, కానీ అదొకటే నా సొల్యూషన్. రోగం వచ్చిన తర్వాత బాధపడేది, దాన్ని మేనేజ్ చేసేది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది ఓకే, ఒక మంచి కార్యక్రమం. కానీ రోగం రాకుండా, ఎందుకంటే మా స్వయాన అనుభవం ఏంటంటే మా తాతలందరూ ఎవరు రోగం వచ్చేవాళ్ళు ఆమె హ్యాపీ సంతోషంగా సాయంత్రం అని చెప్పిన పిలిపించుకొని చేపించుకొని తిని సంతోషంగా కొద్దు లేవలేదు. అంటే ఎవరు బెడ్ అయినా ఉంటే అన్ని త్వరలో పైపులు పెట్టుకొని శ్వాస కాకుండా ఇబ్బంది పడకుండా ఎవరు రావాలి. నిజమే మనకు తెలిసిన పనులు చుట్టాలలో దోషాలు చూస్తే కూడా అంత అధ్వానంగా అయితే ఎవరు వచ్చే పరిస్థితి లేకుండా. అది ఇప్పుడు 90 100 ఆ ఏజ్ ఉంది. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు రోజు న్యూస్లో చూస్తున్నాం కదా, వారానికి ఒకరు వేసుకుంటూ ఉన్నాను 30 35 40. అది కూడా మళ్ళీ అంతా మంచిగా గుడ్డంగా గట్టిగా సిక్స్ ప్యాక్ ఉంది కదా, జిమ్లా రన్ చేసుకుంటూ పడిపోతూ ఉన్నారు, ఏదో డ్రైవ్ చేసుకుంటూ పడిపోతూ ఉన్నారు, స్పీచ్ ఇచ్చుకుంటూ పడిపోతూ ఉన్నారు కదా. అంటే సారం, శరీరంలో సారం అనేది మొత్తానికి పోయి ఉన్న ఆధారాలు ఉన్నాయి కానీ మొత్తంలో బలమైన సత్తువ లేదు. ఎందుకు జరిగింది ఎందుకంటే మన విత్తనాలు ఏవైతే ఉన్నాయో బేసిక్గా పోతాయి. ఇప్పుడు గ్రామం లెవెల్లో రైతు లెవెల్లో తీసుకుంటే మనంగా వేసుకున్నాం, మన గ్రామంలో రావాలంటుంది, రోగం కట్టుకుంటే తూపు రాదు అని చెప్పి సర్వ్ అయిపోయింది. వాళ్ళు చెప్పినా ఇదేది ప్రాబ్లం అయింది. ఇవన్నీ పోయిపోయినాయంటే మనం వాడుకునే విత్తనము మళ్ళీ దానికి అది పెరగక దానికి భూమికి మన ఫర్టిలైజర్ అది కూడా బైక్ అవుట్ అయ్యాలి. ఏదైనా ప్యాకెట్ కొనుక్కోవచ్చు కదా, రైతు విత్తనాలు కొనే ఆలోచన, రైతు విత్తనం కొనాలా? చాలా నాకు అంటే ఒక చైల్డిష్ క్వశ్చన్, చిన్నపిల్లోడిలాగా నేను అడుగుతున్నాను. రైతు విత్తనాలు ఇస్తాడా కొనుక్కుంటాడు? ఆలోచించాల్సింది. అది కూడా నేను పండించిన మా ప్రాంతంలో పెరిగింది, ఇది బాగా తట్టుకుంటుంది, ఎటువంటి రోగాలు లేకుండా మంచి ఇల్లు వస్తుంది అని చెప్పగలిగే ధైర్యం ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు ఊర్లలో? ఇక్కడ మోసపోయినా మళ్ళీ అప్ల పాలై మళ్ళీ అవే కొట్టిన మందులనే దాగి సావడం, వేరే అవసరం లేదు, మన దగ్గరనే ఉంటాయి విషయాలు. పురుగుల తెచ్చుకున్నామంటే అవసరం ఉన్నప్పుడు మనం తెచ్చుకుంటాం. ఇది అంటే విత్తనం చాలా ముఖ్యమైనది అనేది ఒక విషయం. అది కూడా ప్రాంతీయంగా డెవలప్ చేసి ఉందా, మేబీ ఇప్పుడు చేస్తే ఇమీడియట్గా మనకు ఇది బాగొస్తుంది అని చెప్పలేకపో, కానీ ఒక 50 రకాల ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో కాంగ్రెస్ లో పాల్గొన్నప్పుడు వీళ్ళు చెప్పిన మంచి పాటలు విని దీన్ని అక్చువల్గా నలుగురు కాపాడించారు. ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశపాండే ఫౌండేషన్ యొక్క సహకారంతో ఇవాళ ఇక్కడ లైట్స్ కంపాల యొక్క సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మనము బ్యాక్ టు నేచర్, గతంలో ఏదైతే మనం వ్యవసాయం చేసినామో మన తల్లిదండ్రులు మన తాతలు ప్రసాదం చేశారు, అలాంటి వ్యవసాయాన్ని మళ్ళీ మనం కనుక తిరిగి ఆ పద్ధతులు కనుక మనం అనిపించినట్లయితే మన ఈ వాతావరణం బాగుంటుంది, ప్రకృతి బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, దేశం బాగుంటుంది. దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ లైక్ దిస్. కాబట్టి రైతులు మన విత్తనాలు మనమే తయారు చేసుకోవాలి, మన ఎరువులు మనమే తయారు చేసుకోవాలి, మనకు కావాల్సిన పంటలు మనమే పండించుకోవాలి. దేనికి కూడా రైతు వల్ల మార్కెట్ పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాంటి విధానాన్ని మనం ఎట్లా అవలంబించుకోవాలి, ఇవాళ మనకి ఈ అవగాహన చెప్తున్నారు. రైతులందరూ కూడా వీటిని అర్థం చేసుకొని వాటిని అవలంబించి మళ్ళీ పునర్వైభవాన్ని వేసానికి తేవాలని కోరుకుంటూ ప్రతి పోలీస్ తరఫున దేశపాండే పోలీస్ తరఫున జే కిషన్ యొక్క ప్రాజెక్టు మనకి అభివృద్ధి చేస్తూ రైతులందరినీ కూడా అభివృద్ధి. నా పేరు సుచిత్ర, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, నల్లగొండ జిల్లా. ఈరోజు ఆకాశపేట రైతు వేదికలో ఒక శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. ఇది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన సదస్సు, రైతులకు అవగాహన సదస్సు జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాల్లో ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు, ఇవన్నీ కూడా రైతులతో షేర్ చేసుకోవడం జరిగింది.
ఇది చాలా మంచి జిల్లాలో ఈ మంచి ప్రోగ్రామ్ ఇది ఇలాంటివి ఇంకా జిల్లాలో ఇంకా వేరే మండలాల్లో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పంట పండించాలంటే ఎరువు వేసుకోవాలి దాంతో పాటు పురుగుమందుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది దీని వలన మరి తర్వాత తరాలకు కూడా ఇస్తున్నటువంటి భూమి కూడా ఎంతో సారవంతం లేకుండా కలుషితమైపోతా ఉంది అదే విధంగా వాతావరణ కాలుష్యం జరుగుతుంది వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యం ఏదైతే మనము ఈ వ్యవసాయ పంటలకు సంబంధించి వీటన్నిటికి పురుగు మందుల వాడకంతో పండిస్తున్న పంటలను తింటున్నామో మనకు తెలియకుండానే ఎంతో నష్టం జరుగుతూ ఉందండి దీనికి గాను ప్రత్యామ్నాయంగా జిల్లాలో కొంత న్యాచురల్ ఫార్మింగ్ అనేది కొంతమంది రైతులైనా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు మన చుట్టూ ఉన్న వారికి మన చుట్టూ ఉన్న సమాజానికి కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాము మంచి ఆరోగ్యకరమైన పంటలు పండించాలి ఈ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నాము ఇంకా అన్ని మండలాల్లో ఎక్కడెక్కడ ఈ న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం కానివ్వండి ఆర్గానిక్ ఫార్మింగ్ కానివ్వండి ఇవన్నీ చేస్తున్న రైతుల వివరాలు కూడా సేకరించి వాళ్ళకి ఇంకా శిక్షణ తరగతులు చేయించడం జరుగుతుంది థ్యాంక్ యూ నా పేరు ఇదుల్లా అంచిరెడ్డి ప్రకృతి వ్యవసాయ రైతు చర్లపల్లి దగ్గర 20 ఎకరాల లోపల గత 8-9 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి రసాయనాలు క్రిమి సంహారకాలు యూరియా డిఏపి లాంటివి ఏమీ లేకుండా సహజ సిద్ధంగా ఒక ఆహారపు అడవిని పెంచుతున్నాను ఈరోజు టీడీఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తరఫున అప్పాజ్పేట రైతు వేదిక నందు ఈ 250 మంది రైతులకు 25 గ్రామాల్లో 25 రకాల కూరగాయ విత్తనాలను అవి మరి ముఖ్యంగా దేశవాళీ కూరగాయలను రైతులకు పంచడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నది ఈ టీడీఎఫ్ వారు ఏదైతే ఉన్నదో మరి ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రజల ఆరోగ్యం కాపాడుకోవడానికి వారి పంటలు వారి కూరగాయలు వారే పండించుకొని విషరహితమైనటువంటి ఆహారాన్ని పండించుకోవడానికి వారిని ప్రోత్సహించడానికి కార్యక్రమం నల్గొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమం లోపల టీడీఎఫ్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి ఈ విత్తనాలు ఏదైతుందో గ్రామాల లోపల రైతులు పెంపొందించి వాళ్ళు పంటలు పండించి వాళ్ళ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ఆ విత్తనాలను మరికొంతమందికి పంచే విధంగా ఈ తోడ్పాటు చేయాల్సిందిగా వారు కోరినారు వారి యొక్క సూచనలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు పాటించడానికి వారికి తెలియజేయాలి మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజులలో ఏ మొక్కలు పెంచాలన్నా ఏది పెంచాలన్నా రైతులు ఎలా అలవాటు పడ్డారంటే రసాయనిక మందులు వేయడానికి యూరియా వేయడానికి డిఏపి వేయడానికి ముందుకు వస్తున్నారు కానీ అదే కంపోస్ట్ తయారు చేయడానికి లేకపోతే వర్మి కంపోస్ట్ వేయడానికి లేకపోతే ఆవులను పశుసంపదను పెంపొందించుకొని పశుసంపదల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలను ఉపయోగించుకొని వ్యవసాయం చేయడానికి మరి రైతులు ఇష్టపడట్లేదు ఎందుకు అంటే ఇది సులభతరమైంది కావడం తర్వాత వాడేటటువంటి విత్తనాలు కూడా హైబ్రిడ్ విత్తనాలు కూడా ఏవైతున్నాయో అవి బాగా ఈ రసాయన ఎరువులకు అలవాటు పడి ఉండటం మరి సహజసిద్ధంగా అవి పెరగడం జరగట్లేదు మరి సహజసిద్ధంగా పెరగాలన్నప్పుడు మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి ఈ విధానం లోపల మేము చెప్పేది ప్రధానంగా ఏంటంటే ఆవు పేడ ఆవు మూత్రం ఆవు మజ్జిగ ఆవు పాలు మట్టి ద్రావణం ఇవి చాలు మొక్కలు ఏపుగా పెరగడానికి దీన్ని నేను గత 8 సంవత్సరాల నుంచి కూడా అన్ని రకాల కూరగాయలు నేను నా విశాఖపట్నంలో పండించాను ప్రతిదానికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు హార్టికల్చర్ ఆఫీసర్ సంగీత లక్ష్మి గారు కానీ జేడి సుజాత గారు కానీ తర్వాత ఏవో సుమన్ గారు కానీ వీళ్ళందరూ కూడా నేను పండించిన ప్రతి పంటను ఎలా ఆరోగ్యకరంగా ఎలా గొప్పగా పెరుగుతున్నాయో ఎలా ఇమ్యూనిటీ కలిగి ఉన్నాయో వారికి సహజ సిద్ధంగా నేను వారికి చేయించి వారిని చూయించి నేను వినియోగదారులకు అందించడం జరుగుతుంది నేను అంజనిశ్రీ వ్యవసాయ క్షేత్రం లోపల ఏదైతుందో ప్రతి పంటను కూడా ఛాలెంజ్గా తీసుకొని ఎలాంటి రసాయనాలు లేకుండా నేను పండించడం జరిగింది ఇట్ ఈజ్ ఏ డెమాన్స్ట్రేటివ్ ఫార్మ్ ఫర్ ఆల్ అదర్ ఫార్మర్స్ అలా నేను దీన్ని ఏర్పాటు చేస్తున్నాను తర్వాత నా క్షేత్రంలో అన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి
అల్లనేరుడు కాంచి మొదలు పెడితే మామిడి పనస జామ ఇట్లా అన్ని రకాల పంటలు జీవ వైవిధ్యం పూర్తి ఉంటాయి. తర్వాత నేను ఎలాంటి క్రిమి సంహారకాలు కొట్టట్లేదు కాబట్టి నా చేతిలో తూనీగలు తేనెటీగలు కందిరీగలు అక్షింతల పురుగులు గొల్లభామలు ఇట్లా అన్ని రకాల పురుగులు కూడా కీటకాలు కూడా నా దాంట్లో మరి అభివృద్ధి చెంది ఉన్నాయి. ఇవి ఏవైతున్నాయో శత్రు కీటకాలను అవే కంట్రోల్ చేస్తాయి. సో ఈ రకంగా సహజ సిద్ధంగానే వాటిని కంట్రోల్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. తోటి రైతులను కూడా ఇలా కొంత ప్రయోగం చేసి చూడండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకోసం మీరు ఒక గుంటలోనో లేకపోతే అరగుంటలోనో లేకపోతే 100 గజాల్లో 200 గజాల లోపల మందులు లేకుండా మీరు పంటలు పండించుకోండి అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. చాలా నా పేరు ఇదుల్లా అంజిరెడ్డి, ప్రకృతి వ్యవసాయ రైతు. చర్లపల్లి దగ్గర 20 ఎకరాల లోపల గత 8-9 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి రసాయనాలు క్రిమి సంహారకాలు యూరియా డిఏపి లాంటివి ఏమీ లేకుండా సహజ సిద్ధంగా ఒక ఆహారపు అడవిని పెంచుతున్నాను. ఈరోజు టీడీఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తరఫున అప్పాజిపేట రైతు వేదిక నందు ఈ 250 మంది రైతులకు 25 గ్రామాల్లో 25 రకాల కూరగాయ విత్తనాలను, అవి మరి ముఖ్యంగా దేశవాళీ కూరగాయలను రైతులకు పంచడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నది. ఈ టీడీఎఫ్ వారు ఏదైతే ఉన్నదో మరి ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రజల ఆరోగ్యం కాపాడుకోవడానికి వారి పంటలు వారి కూరగాయలు వారే పండించుకొని విషరహితమైనటువంటి ఆహారాన్ని పండించుకోవడానికి వారిని ప్రోత్సహించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయాలి. నల్గొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల టీడీఎఫ్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి ఈ విత్తనాలు ఏదైతుందో గ్రామాల లోపల రైతులు పెంపొందించి వాళ్ళు పంటలు పండించి వాళ్ళ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ఆ విత్తనాలను మరికొంతమందికి పంచే విధంగా ఈ తోడ్పాటు చేయాల్సిందిగా వారు కోరినారు. వారి యొక్క సూచనలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు పాటించడానికి వారికి తెలియజేయాలి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజులలో ఏ మొక్కలు పెంచాలన్నా ఏది పెంచాలన్నా రైతులు ఎలా అలవాటు పడ్డారంటే రసాయనిక మందులు వేయడానికి యూరియా వేయడానికి డిఏపి వేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ అదే కంపోస్ట్ తయారు చేయడానికి లేకపోతే వర్మి కంపోస్ట్ వేయడానికి లేకపోతే ఆవులను పశుసంపదను పెంపొందించుకొని పశుసంపద నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలను ఉపయోగించుకొని వ్యవసాయం చేయడానికి మరి రైతులు ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే ఇది సులభతరమైంది కావడం, తర్వాత వాడేటటువంటి విత్తనాలు కూడా హైబ్రిడ్ విత్తనాలు కూడా ఏవైతున్నాయో అవి బాగా ఈ రసాయన ఎరువులకు అలవాటు పడి ఉండటం వల్ల మరి సహజసిద్ధంగా అవి పెరగడం జరగట్లేదు. మరి సహజసిద్ధంగా పెరగాలన్నప్పుడు మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి విధానం లోపల మేము చెప్పేది ప్రధానంగా ఏంటంటే ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు మజ్జిగ, ఆవు పాలు, మట్టి ద్రావణం ఇవి చాలు మొక్కలు ఏపుగా పెరగడానికి. దీన్ని నేను గత 8 సంవత్సరాల నుంచి కూడా అన్ని రకాల కూరగాయలు నేను నా వ్యవసాయంలో పండించాను. ప్రతిదానికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు హార్టికల్చర్ ఆఫీసర్ సంగీత లక్ష్మి గారు కానీ, జేడి సుజాత గారు కానీ, తర్వాత ఏవో సుమన్ గారు కానీ వీళ్ళందరూ కూడా నేను పండించిన ప్రతి పంటను ఎలా ఆరోగ్యకరంగా ఎలా గొప్పగా పెరుగుతున్నాయో ఎలా ఇమ్యూనిటీ కలిగి ఉన్నాయో వారికి సహజ సిద్ధంగా నేను వారికి చేయించి వారిని చూయించి నేను వినియోగదారులకు అందించడం జరుగుతుంది. నేను అంజనిశ్రీ వ్యవసాయ క్షేత్రం లోపల ఏదైతుందో ప్రతి పంటను కూడా ఛాలెంజ్గా తీసుకొని ఎలాంటి రసాయనాలు లేకుండా నేను పండించడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ డెమాన్స్ట్రేటివ్ ఫార్మ్ ఫర్ ఆల్ అదర్ ఫార్మర్స్. అలా నేను దీన్ని ఏర్పాటు చేస్తున్నాను. తర్వాత నా క్షేత్రంలో అన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. అల్లనేరుడు కాంచి మొదలు పెడితే మామిడి, పనస, జామ ఇట్లా అన్ని రకాల పంటలు జీవ వైవిధ్యం పూర్తి ఉంటాయి. తర్వాత నేను ఎలాంటి క్రిమి సంహారకాలు కొట్టట్లేదు కాబట్టి నా చేతిలో తూనీగలు తేనెటీగలు కందిరీగలు అక్షింతల పురుగులు గొల్లభామలు ఇట్లా అన్ని రకాల పురుగులు కూడా కీటకాలు కూడా నా దాంట్లో మరి అభివృద్ధి చెంది ఉన్నాయి. ఇవి ఏవైతున్నాయో శత్రు కీటకాలను అవే కంట్రోల్ చేస్తాయి. సో ఈ రకంగా సహజ సిద్ధంగానే వాటిని కంట్రోల్ చేయడానికి
నేను ప్రయత్నం చేస్తున్నాను. తోటి రైతులను కూడా ఇలా కొంత ప్రయోగం చేసి చూడండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకోసం మీరు ఒక గుంటలోనో లేదా అరగుంటలోనో లేకపోతే 100 గజాల్లో 200 గజాల లోపల మందులు లేకుండా మీరు పంటలు పండించుకోండి అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. నేచురల్ ఫార్మింగ్ అనే దాని మీద మన స్టేట్ లోనే కాదండి, దేశంలోనే దీని మీద ఒక ప్రస్తుతం ఒక చిన్న మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ రీసెంట్ గా మనకు ఇన్ఫర్మేషన్ జిల్లాలో, మన జిల్లాలో ఎంత మంది నేచురల్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ ఉంటారు అని దురదృష్టవశాత్తు మన జిల్లాలో 5 లక్షల పైనే రైతులు ఉంటారండి. ఓవరాల్ గా తీసుకున్నట్టయితే సుమన్ ఐదు లక్షల మంది రైతులు, నాకు హార్డ్లీ ఒక 100 మెంబర్స్ ఫార్మర్స్ కూడా డీటెయిల్స్ రాలేదు. 2 వీక్స్ నుంచి మేము అడుగుతా ఉన్నాము, ఫీల్డ్ స్టాఫ్ని అడుగుతున్నాము, ఇంకా ఎవరైనా ఉన్నారా. మన దగ్గర ఒక లిస్ట్ ఉంది, అది అందరెడ్డి గారి ద్వారా కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, అది ఎక్కడెక్కడైతే ఫార్మర్స్ ఉన్నారని తీసుకున్నాము. తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారా అని కూడా ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, నేచురల్ ఫార్మింగ్ కావచ్చు, దీని మీద ఏదో ఒక మూమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. దీని మీద అలా పండించే రైతులకు కొంత ప్రోత్సాహం కానివ్వండి. లేదు, మెయిన్ మనకి కావాల్సింది ఏంటంటే మీ అందరికి కావాల్సిన మార్కెటింగ్, ఆ మార్కెటింగ్ కనుక మనం తయారు చేయగలిగితే ఇంకా నేచురల్ ఫార్మింగ్లో పండించే రైతులు ఇంకా కొంచెం వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది, తద్వారా కొంచెం మనకు ఆ మార్కెటింగ్ అనేది ఈజీ అయిపోతుంది. అది ఖచ్చితంగా దాని మీద ప్లాన్ కూడా చేస్తున్నాను అనుకుంటున్నాం. మేము ఒక గ్రూప్గా ఫామ్ చేసేసి ఎలా అయితే మనకి ఎఫ్పీఓస్ ఉన్నాయో అట్లానే ఇది అదేవిధంగా ఈ నేచురల్ ఫార్మింగ్ కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు చేసే రైతుల్ని కనుక గ్రూప్ లాగా ఫామ్ చేసేసి వాళ్ళ ద్వారా జిల్లాలో ఇంకా కొంత ఏరియా కొంతమంది రైతులకు గైడ్ చేయిస్తూ కూడా ఒక ప్రోగ్రామ్ త్వరలోనే ఉంటుంది. దాని మీద మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా పర్టికులర్గా మీ అందరి కోఆర్డినేషన్ కూడా మిమ్మల్ని అందరినీ కూడా అందులో తీసుకొని ఆ పథకం ఎలా ఉంటుందో దాని కోసం ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నానండి. నాకు చాలా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఈ ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందో, మేము గవర్నర్లో పనిచేసినప్పుడు కూడా ఎఫ్పీసీ నుండి చాలా మంది రైతులకు సర్టిఫికేషన్ కూడా చేయించాం. కంటిన్యూస్గా 3 ఇయర్స్ ఆర్గానిక్ చేసిన మీ అందరికీ తెలుసండి. ఇది నేను జనరల్ మీటింగ్ లేకుండా చెప్పట్లేదు. 3 ఇయర్స్ చేసిన తర్వాత డెఫినెట్గా సర్టిఫికేషన్ చేసుకోవచ్చు. సర్టిఫై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రోడక్ట్కి వాల్యూ పెరుగుతుంది, డెఫినెట్గా మనం ఎక్కడైనా కూడా దాన్ని సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు లావణ్య గారి గురించి, లాస్ట్ టైం ఒక మీటింగ్లో కూడా మీరు అందరూ వచ్చింటారు ఆ మీటింగ్కి, సూర్యాపేటలో జరిగినప్పుడు లావణ్య ఉన్నారు నాగర్ కర్నూలులో. ఆమె తన బ్రాండ్ తోటి చిల్లీ పౌడర్లు ఇంకా ఆధార్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఇస్తూ ఉంటారండి. నేను లాస్ట్ ఇయర్ వరకు నేను అక్కడి నుంచే తెప్పించుకునేదాన్ని చిల్లీ పౌడర్లు. ఎందుకంటే మనం ఈ ఉన్నటువంటి పెస్టిసైడ్ కన్సంప్షన్ ఎక్కువైపోవడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తే మీ అందరికీ తెలుసు. ఇందాక చెప్పారు ప్రతి 10 మందిలో కూడా ఒకళ్ళకి క్యాన్సర్ అనేది ప్రస్తుతం వచ్చే సిచ్యువేషన్ ఉంది, ఆడి కూడా కొంత ఉందండి. ఇలాంటి వాటిని మనకు మన పిల్లలకు మన నెక్స్ట్ జనరేషన్స్కి రాకుండా చేయాలంటే 100% నేచురల్ ఫార్మింగ్ ఉండాలి, అది ప్రోత్సహించాలి. బట్ అందరూ చేయమని కూడా మేము చెప్పమంటే ఆసే డిపార్ట్మెంట్ నేను చెప్పాను. కొంతమంది లిమిటెడ్ మాత్రమే, ప్రతి గ్రామంలో కూడా కనీసం ఒక 5 మంది 10 మంది రైతులు ఆర్గానిక్ చేసినట్టయితే ఆ ఊరికి కావాల్సినటువంటి అవసరాలు అక్కడే మనం ఏదైతే ఇప్పుడు మెయిన్గా కూరగాయలండి, కూరగాయలు అదేవిధంగా పాలు పండ్లు ఇవే కదా మనకు కావాల్సినవి. వీటి ద్వారానే ఆరోగ్యం వస్తుంది. ఇవి ఆ ఊరికి కావాల్సినవి. ఆ ఊరిలో కనుక మనం కొంతమంది రైతులు పండించినట్టయితే ఆ సరౌండింగ్ విలేజెస్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మరి టీడీఎం వాళ్ళు ప్లాన్ చేసినటువంటి 25 విలేజెస్, 25 వెరైటీస్ అండ్ 250 ఫార్మర్స్ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇది అన్ని జిల్లాల్లో కూడా ఉండాలి. మన జిల్లాలో డెఫినెట్గా ఇది చేసేటప్పుడు మీకు ఎక్కడ డిపార్ట్మెంట్ నుంచి అదే ఎలాంటి సహకారం కావాలంటే మేము ముందుంటాము. ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా మా డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి చేయించాలని తెలియజేస్తున్నారండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మన అంజిరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇన్స్పైరింగ్ స్పీచ్ ఏదైతే ఉన్నదో చాలా చక్కగా మా రైతులకు మేము తప్పకుండా ఇలాంటి ఆఫీసర్స్ జిల్లాలో ఉండటం మాకు అదృష్టం మేడం.
ఇంత రిసీవింగ్ జనరల్గా నేచురల్ ఫార్మింగ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటే కొంచెం రెగ్యులర్లీ ఉంటుంది. మీరు చెప్పే కాదులే లేదా వాళ్ళకి కాదులే అని సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ సుభాష్ పాలేకర్ గారు వచ్చినప్పుడు కూడా వారికి వ్యతిరేకించిన డిపార్ట్మెంట్ కొన్ని లాస్ట్ గా సిరిగిరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉపకరించారు. నిరంతరం బిజీగా ఉండే వ్యక్తి అయినప్పటికీ కూడా ఈరోజు మా దగ్గరికి వచ్చి సమయానికి కేటాయించిన ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నుంచి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన నరేందర్ రెడ్డి గారికి, మరి ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయినటువంటి ఈ నిర్వహించిన అనిరెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్న జీడీఏ గారు, హార్టికల్చర్ హార్టికల్చర్ డిడి మేడం గారికి, మరియు ముఖ్య నాయక్ గారికి, మరియు సర్పంచ్ గారికి, తోటి మినిస్టర్ గారికి, మరియు నాకు అందరికంటే ముఖ్యమైన మా గురువు గారు గోనారెడ్డి గారికి నా యొక్క పాదాభివందనాలు. నాకు ఇంటర్మీడియట్లో సారు ఇంగ్లీష్ చెప్పేది 87-89 బ్యాచ్లో, మరియు వేదిక ముందు ఉన్నటువంటి నా తోటి రైతు, నేను ఒక రైతునే, నేను పిఎస్సిఎస్ వైద్యున్న నా తోటి రైతులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఒక 14 ఎకరాల తోట ఉంది కానీ సార్లు ఎక్కడ మేము ఈ విధంగా ఏమి చేయకుండా మొత్తం మామూలుగా అన్ని ఫర్టిలైజర్స్ పండిస్తున్నాం. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా జితగాడు అనేది ఉన్నా కూడా ఈ ఆవుతో చేయాలంటే కొంచెం ఇబ్బంది ఏమనుకో నేను సార్ చేయలేదు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ విన్నాక సరే ఇది ఒక్కదాన్ని కూడా నేను ప్రాక్టికల్గా మా మిత్రుడు కర్ణాకర్ గుండిపెళ్ళి నీరుడు కర్ణాకర్ నవీను నా పక్క విలేజ్ అది ఎర్రవెల్లి గ్రామం. సరే ఇక్కడ దానికి వచ్చి ఈశ్వరయ్య గారు ల్యాండ్ తీసుకొని చేస్తున్నాను అంటే చాలా గొప్ప గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గుంటుపల్లి వ్యవసాయం వాళ్ళ అమ్మడంతో చేయించుకుంటూ ఇక్కడ మరీ లీజ్ తీసుకొని నెలకు 10,000 రూపాయలు చొప్పున లీజ్ ఇచ్చుకుని చేస్తున్నాను చెప్పని చెప్పారు. మరియు ఇక్కడ జ్యోతి నేచురల్ ఫార్మింగ్ అనేది నిన్న మొన్న 1 వీక్ బ్యాక్ మా బంధువులు అయినటువంటి ఇక్కడ దానిలో తీసుకున్నాను చెప్పని హైదరాబాద్ వాళ్ళు వెళ్తూ నాసిక్ వెళ్తూ ఇక్కడ నుంచి నూనె కొనుక్కోవడం కూడా జరిగింది. అంటే ఇంత చక్కని ప్రోగ్రాంలో ఇటువంటిదంతా ఈ రైతులను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మరియు అన్నిరెడ్డి సార్ ఇంతమందిని మోటివేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కనుక మోటివేట్ చేసి ఇట్లా చేస్తున్నందుకు చాలా శుభ సూచకం రైతులకైతే ఇది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చి చేసినందుకు అన్నిరెడ్డి సార్. మేము మా దగ్గర ఒకటి సరే మీ మన డైమండ్ క్లబ్ ద్వారా మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టిస్తే మా విలేజ్ల సైడ్ కొంచెం ఇటువంటి ప్రోగ్రామ్ని, ఎందుకంటే న్యాచురల్ చేసేది తక్కువనే మా సైడ్, ఒకరోజు మీరు టైం తీసుకొని ఇస్తే మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేసి రైతులందరూ పిలిపించి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినట్టు చూస్తాం సార్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు సార్ ఈ అవకాశం. లాస్ట్ సిరిగిరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉపకరించారు. నిరంతరం బిజీగా ఉండే వ్యక్తి అయినప్పటికీ కూడా ఈరోజు మా దగ్గరికి వచ్చి సమయానికి కేటాయించిన ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నుంచి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన నరేందర్ రెడ్డి గారికి, మరి ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయినటువంటి ఈ నిర్వహించిన అనిరెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్న జీడీఏ గారు, హార్టికల్చర్ హార్టికల్చర్ డిడి మేడం గారికి, మరియు ముఖ్య నాయక్ గారికి, మరియు సర్పంచ్ గారికి, తోటి మినిస్టర్ గారికి, మరియు నాకు అందరికంటే ముఖ్యమైన మా గురువు గారు గోనారెడ్డి గారికి నా యొక్క పాదాభివందనాలు. నాకు ఇంటర్మీడియట్లో సారు ఇంగ్లీష్ చెప్పేది 87-89 బ్యాచ్లో, మరియు వేదిక ముందు ఉన్నటువంటి నా తోటి రైతు, నేను ఒక రైతునే,
పిసిఎస్ వైద్య బృందంలో ఉన్న నా తోటి రైతులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఒక 14 ఎకరాల తోట ఉంది, ఉంది కానీ సార్లెక్కన మేము ఈ విధంగా ఏమి చేయకుండా మొత్తం మామూలుగా అన్ని ఫర్టిలైజర్ వేసి పండిస్తున్నాం. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా జితగాడు రైతులు కూడా ఈ ఆవుతో చేయాలంటే కొంచెం ఇబ్బంది ఏమనుకోని సాధ్యలేదు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ విన్నాక సరే ఇది ఒక్కదాన్ని కూడా నేను ప్రాక్టికల్గా మా మిత్రుడు కర్ణాకర్ గుండిపెళ్ళి నీరుడు కర్ణాకర్ నవీన్ నా పక్క విలేజ్ నాది ఎర్రవెల్లి గ్రామం. సరే ఇక్కడ దాకొచ్చి ఈశ్వరయ్య ల్యాండ్ తీసుకొని చేస్తున్నాను అంటే చాలా గొప్ప గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గుండిపెళ్లి వ్యవసాయం రమణంతో చేయించుకుంటూ ఇక్కడ మరీ లీజ్ తీసుకొని నెలకు 10,000 రూపాయలు చొప్పున లీజ్ ఇచ్చుకుంటూ చేస్తున్నా అని చెప్పారు. మరియు ఇక్కడ జ్యోతి న్యాచురల్ ఫార్మింగ్ అనేది నిన్న మొన్న వన్ వీక్ బ్యాక్ మా బంధువులు అయినటువంటి ఇక్కడ గాంగ్లూరు తీస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ నాసిక్ వెళ్తూ ఇక్కడ ఇక్కడి నుంచి నూనె కొనుక్కోవడం కూడా జరిగింది. అంటే ఇంత చక్కని ప్రోగ్రాంలో ఇటువంటిదంతా ఈ రైతులను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మరియు అదిరెడ్డి సార్ ఇంతమందిని మోటివేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కనుక మోటివేట్ చేసి ఇక్కడ చేస్తున్నందుకు చాలా శుభ సూచకం రైతులకైతే ఇది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చి చేసినందుకు అదిరెడ్డి సార్. మేము మా దగ్గర ఒకటి సరే మీ మన డైమండ్ క్లబ్ ద్వారా మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టిస్తే మా విలేజ్ సైడ్ కొంచెం ఇటువంటి ప్రోగ్రామ్ని ఎందుకంటే న్యాచురల్ చేసేది తక్కువనే మా సైడ్ ఒకరోజు మీరు టైం తీసుకొని ఇస్తే మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఈ రైతులందరూ పిలిపించి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేటట్టు చూస్తాం సార్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు సార్ ఈ అవకాశం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మనందరికీ మార్గదర్శకంగా ఉంటూ దేశపాండే ఫౌండేషన్ తర్వాత ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నల్గొండ ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఉపాధ్యాయ సంఘంలో ప్రపంచ స్థాయి వరకు ఎదిగి మంచి నాయకుడిగా ఉన్నటువంటి గోనారెడ్డి గారిని రైతులను ఉద్దేశించి ఇక్కడ ప్రసంగించాల్సి వెల్కమ్ మేము వెల్కమ్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి ఫార్మర్ ఫ్రెండ్లీ అధికారులందరికీ, ప్రజాప్రతినిధులకి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకర్త అయినటువంటి టీడీఎఫ్ జే కిసాన్ ఇండియా కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి గారికి, మా సోదరుడు అర్జునకి ఎదురుగా కూర్చున్నటువంటి వ్యవసాయం దండలో రాదు పట్టుగా అని చెప్పేసి నిరూపించినటువంటి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఏది చెప్పినామో అది ఆచరణ రావట్లేదు. పరిశుభ్రత అని చెప్తాం మేము, కానీ విద్యా సంస్థల్లోనే పరిశుభ్రత ఉండదు. వాటర్ హార్వెస్టింగ్ అని చెప్తాం మేము, ఏ విద్యా సంస్థ కూడా నీటి యాజమాన్య పద్ధతిలో అవలంబించదు. అట్లాగే ప్రత్యామ్నాయ ఇతర వనరుల వైపు దృష్టి పలుచాలని సమాధానం లేదు. ఉగ్గు వల్ల కాలుష్యం, సో ప్రత్యామ్నాయ ఇతర వనరులు మనకు అందుబాటులో ఉన్నాయి, ఎట్లా ఇస్తున్నారు ఎనర్జీ, దాన్ని కూడా కలెక్టరేట్లో కూడా దీన్ని అవలంబించాలి. సో హౌ కెన్ బి ఎక్స్పెక్ట్ response from farmers to go for organic farming. Organic farming వల్ల కలిగేటువంటి లాభాలు ప్రత్యక్ష లాభాలు ఉన్నాయితే ఇండైరెక్ట్ లాభాలు చాలా ఉన్నాయి సమాజానికి, ఈ దేశానికి. ఆ ప్రయోజనాన్ని కనుక ప్రభుత్వాలు గమనిస్తే ఇవాళ రైతులకి సబ్సిడీ ఇవ్వాలి, రైతుల మీద నిలబడాలి, రైతుల మీద నడవాలి. కానీ మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దీనాది దీనావంశంలో ఉన్నారు రైతు. రైతుకు చేతనైంది నేలని నమ్ముకోవడం, రైతుకు చేతనైంది కష్టపడి పనిచేయడం. కానీ మన చేతుల్లో మార్కెటింగ్ లేదు. ఇంతకుముందు ఒక అబ్బాయి చెప్పాడు మార్కెటింగ్ చేయలేదు, దర్శ బిడ్డ అమ్మేదే గవర్నమెంట్. నేను చాలా అంతర్జాతీయ సంస్థలలో పాల్గొన్నాను,
టెక్నాలజీ చాలా మంది యువకులు వినూత్నమైన ఆలోచనతో ముందుకు వస్తున్నారు. స్టార్టప్స్ పెట్టారు. వాళ్ళ దగ్గరే చేసేటువంటి ఈకో సిస్టమ్ లేదు మన దేశంలో. వాళ్ళ దగ్గరే చేయాలి. వాళ్ళు నరసింహరావు గారికి అవసరం లేదు. బట్ ఈస్ డూయింగ్ వండర్స్ టుడే. ఇదే నేను అనుకుంటుంటాం. బట్ హౌ మెనీ ఆర్ ఎమ్యులేటింగ్ సచ్ థింగ్స్? ఎంతమంది దాన్ని మళ్ళీ మనం వాటాన్ని ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది అవహేళన చేస్తారు. అందుకనే పర్లేదు బాబా, అది పోయి కూతురు తోటలో కూర్చొని చేస్తున్నారు అనుకుంటారు. కానీ దానివల్ల కలిగేటువంటి లాభాలు చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. వ్యాకన్స్ అపోర్ట్ చేయరు. ప్రజాప్రతినిధులలో 99% మందికి పట్టింపే లేదు. ఐఎమ్ వెరీ సారీ టు కామెంట్ ఆన్ దిస్ పీపుల్. పట్టింపే లేదు. చూడండి ఎన్నికల వాతావరణం వచ్చింది. నో బడీస్ బదర్ అబౌట్ యువర్ ఆర్గానిక్ కల్చర్ అండ్ కల్టివేషన్. ఇవాళ బేసికల్లీ అవర్ కంట్రీ అగ్రేరియన్ కంట్రీ. వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కంపెనీ, నాట్ ఆన్ సర్వీస్ ఇండస్ట్రీ. పాలకులు మాత్రం సర్వీస్ ఇండస్ట్రీ మీద పడిపోయినారు. సర్వీస్ ఇండస్ట్రీ వోట్ గివ్ యూ మిల్క్, వోట్ ప్రొడ్యూస్ రైస్, వోట్ ఫీడ్ యూ. అగ్ని స్తోమకం కాపాడేటువంటి స్తోమత సర్వీస్ ఇండస్ట్రీకి లేదు. అగ్రికల్చర్ మాత్రమే ఉంది. కాబట్టి మన పాలకుల్లో కూడా మార్పు రావాలి. పాలకులు నశింపగలిగేటువంటి అధికార యంత్రాన్ని మనకు కావాలి. ఇంతకు చక్కగా మాట్లాడే అధికారులు అందరూ కూడా నిర్భయంగా చెప్పగలగాలేదు. ఈ పథకం వల్ల రైతులకు లాభం ఉంది. ఈ స్కీమ్ వల్ల మన సాయిల్ మళ్ళీ రీజనరేట్ చేయగలుగుతాం. దాంట్లో ఎనర్జీ లేనటువంటి చెప్పగలిగాలి. అది చేయాలి. ఐ టెల్ యూ మై ఓన్ ఎగ్జాంపుల్. మా ఇంట్లో కరువు తాండవేసినటువంటి టైంలో కూడా అప్పు లేకుండా బతకెళ్ళాం. ఎట్లా బతకెళ్ళాం? ఒక ఆవు, కోళ్ళు, ఇంట్లోనే ఏదో చిన్న పాలు వేసుకొని అలా పండేటువంటి కూరగాయలు తిని బతకెళ్ళారు. కేవలం ఉప్పు మాత్రమే కొన్నారు గ్రామాలలో. బట్ టుడే ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ టౌన్స్ టు విలేజెస్. సరి వాళ్ళు పోతే చేపలు పట్టుకొని ఆ మిగిలిపోయిన చేపలు ఎండబెట్టుకొని వాటి బరువులు చేసుకొని కూరగాయల అవసరం ఉన్నప్పుడు వాటిని వాడుకునేది. మళ్ళీ ఎంతమంది వదులు చేసుకుంటారు గ్రామాలలో? వంకాయ వరకు చేసుకునే వాళ్ళు, దోసకాయలు వరకు చేసుకునే వాళ్ళు. అంటే పంట బాగా పండినప్పుడు వాటి వరువు చేసుకుని కాపాడు తినేవారు. ఫర్ ఎవ్రీథింగ్ టుడే వి రన్ ఒక సూపర్ మార్కెట్. ఆన్లైన్ మార్కెట్ అయిపోయింది. ధరల కలిగి లాభం ఏంటి? సౌకర్యం అయితే వచ్చింది కలిగి లాభం ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ స్పాయిల్ ఇన్ ఇండస్ట్రీ ఇన్ విలేజెస్. విలేజ్ ఇండస్ట్రీ స్పాయిల్ అయిపోయినాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి కుటీర పరిశ్రమ కూడా నాశనం అయిపోయింది. బికాస్ ఆఫ్ అవర్ పాలసీ. దిస్ ఇస్ వాట్ అవర్ పితామహ గాంధీ టోల్డ్ లాంగ్ బ్యాక్. అది నాయన ఈ టెక్నాలజీ అంటున్నారు మీరు, ఈ ఇండస్ట్రీస్ అంటున్నారు మీరు, దీన్ని జాగ్రత్తగా వాడండి. దీనికి ఒక నెగటివ్ ఇంపాక్ట్ చెప్పారు. మీరు మనం నమ్మలేదు. భూమిని నమ్ముకొని చెప్పాడు. కానీ భూమి నుంచి మనం విడిపోయినా, భూమి నుంచి విడిపోయినా, బుద్ధం అనుబంధానికి విడిపోయినా, ఆ సాంప్రదాయాన్ని ఆ పద్ధతులు అన్ని విడిపోయినా కదా చివరికి ఏమైతే అద్దె ఉండాలి. కానీ పథం కలిగేటువంటి శక్తి మాత్రం ఈ శరీరంలో లేదు. కోట్ల మంది రూపాయలు అయ్యి వాడు క్యాన్సర్తో చనిపోతున్నారు. ఎవరు వదిలిపోతున్నారు? 18 years old boy. 18 years old boy క్యాన్సర్ చనిపోతుంది. ఎందుకు చనిపోతున్నారు? అతను తినే తిండిలో ప్రతి గిడ్డలో కూడా ఇవాళ విషం 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 ఉండబడుకుంటా ఉంది. వాళ్ళలో విషమే
కూరగాయల విషయమే, ప్రతి గింజల విషయమే. దీనికన్నిటి మీరు ఒకటే మన ముందు ఎక్స్పెరిమెంటల్ గా కష్టపడి వాళ్ళ వేసాన్ని తెలుసుతాను. దాన్ని మనం స్ప్రెడ్ చేయాలి, ప్రతి గ్రామంలో కూడా మనం స్ప్రెడ్ చేయాలి. అంతకంటే ముందు ప్రతి ఆఫీస్, ప్రతి విద్యా సంస్థ దీన్ని ఆచరిస్తుంటారు. దీని బాయ్స్ కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నప్పుడు ఆరున్నర ఎకరాలు ప్రాంగణమంది, ఇంతకుముందు అరవింద్ రెడ్డి గారు చెప్పారు, నా భూమిలో పడే ప్రతి చుక్క భూమిలో ఇంకిపోతుంది. నేను అదే పాట చెప్పాను, అదే తింటున్నారా? ఈ ఆరున్నర ఎకరాల్లో పడే వృక్షాన్ని ఇక్కడే మనం ఎక్కించుకుంటే 3000 మంది విద్యార్థులు చదివేటువంటి సంస్థలు నీటి కనుగు రాదు. రెండు బోర్లకి అటాచ్డ్ కాంపౌండ్స్ కూడా కన్సల్ట్ చేయించినాం, బోర్ వెలిగించాల్సి పెట్స్ కనీసం వాటి మీద పడే దుమ్ము కూడా దులిపేటువంటి శక్తి మనకి లేదు. సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే సోలార్ ప్యానెల్ దగ్గరకు పడుతుంది. యు ఓన్లీ హావ్ టు క్లీన్ ఇట్, అది క్లీన్ చేసే ఓపిక మనకి లేదు. ప్రతిదీ కూడా మనకి ఏం కావాలి, వాడు ఎవడో రావాలి, అధికారులు అవన్నీ వాడేసుకోవాలి. ఇది ఇట్లాంటి పద్ధతులు ప్రతి ఆఫీసులో ఉండాలి, ప్రతి విద్యా సంస్థలో ఉండాలి. ఒకసారి అసెంబ్లీకి పోయాను, నేను ఒక ఎమ్మెల్యే అడిగాను ఈ క్లీన్ గిరిపురం పాయింట్ చెప్పండి మాట్లాడటానికి. ఫస్ట్ యూ గో టు యువర్ క్యాంటీన్ అని చెప్పాను. ఫస్ట్ యూ గో టు యువర్ క్యాంటీన్, నాట్ బిఫోర్ ద క్యాంటీన్. ఎంటర్ ఇన్సైడ్ అండ్ సీ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ దేర్. That we go out and experience in program in our assembly. The same question was raised by them. That no leader. The next day, the entire premises were clean. Why I gave this? Chattam jese chattasavar lo ta naval patsan. That execute jese koi adhikata naval patsan. Apuru pradhan lo partners. Adhi di yendu kawadu di yendu na nende. Raitar gaya kawali. E sahil etla. పల్లె పరిరక్షించుకోవాలి అనే ప్రజలకు తెలుసు, కానీ మీరు ఎంకరేజ్ చేయట్లేదు, ప్రజాప్రతిని ఎంకరేజ్ చేయట్లేదు, వాళ్ళకి సబ్సిడీ ఇవ్వట్లేదు, వాళ్ళకి మార్కెట్ ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. కాబట్టి కావాల్సిందని ఇవన్నీ ఆలోచన ఏం చెప్తున్నారంటే, చిన్న పల్లెకి ఖర్చుతో కూడుకున్న పల్లె కావు. చివరిగా ఒక మాట చెప్తాను, చెత్త కొన్ని మంది ఉన్నాము హైదరాబాద్లో, ఈ చెత్త ఎక్కడ పోవాలి? నా చెత్త నా ఇంట్లో ఉంటుంది, మరి ఎవరితో ఉన్నారు పంపిణీ ఉండదు. ఆ చెత్తను మిత్రాలు పెడతారంటే ఆ ఊరు వద్దంటాడు, ఈ ఊరు వద్దంటాడు. ఇవాళ రెండు మూడు డబ్బాలు ఇచ్చారు, మీ డబ్బాలా రెండు డబ్బాలు ఇంకేదో పొద్దున వస్తాం చూసా బండారు ప్రసాద్ తెలుగులో 3 డబ్బాలు లైన్ ఎవ్రీడే బాడీ వాకింగ్ ఉంటే ఫోటో తీసి క్లిక్ చేస్తాడు. అక్కడ పశువులు వచ్చి తింటున్నాయి, ఏ తింటున్నాయి పశువులు? అక్కడ ఉండే పదార్థంతో పాటు కాగితాలు తింటున్నాయి, ప్లాస్టిక్ కవర్ తింటున్నాయి, చనిపోతున్నాయి. ఒకరు బతికలేనుకో అవి పాలిస్తాయి, ఆ పాలు నీకు ఇస్తాయి నాకు ఇస్తాయి పాలు. సో మనం ఎలాంటి పాలన అవుతున్నాం? ఒకలా బతికితే జస్ట్ ఇమాజిన్ అంటే పర చెత్తను వేరు చేయలేము, కానీ పర చెత్తను మాత్రం మన కార్మికులు వేరు చేయాలి ఒకరికి బాధ్యత. సో ఇది మనలో పరివర్తన కావాలి, ప్రతి వ్యక్తిలో పరివర్తన కావాలి. ఇవన్నీ నాకు ఆవేదనతో కూర్చున్న మాటలు కావు, సామాన్య మానవుడికి ఉన్న ఆలోచన దాని ఒడ్డించి బయటకొచ్చింది. ఈ మాట చెప్తూ అందుకని ఇట్లాంటి వాళ్ళు రావాలి మనకి, వాళ్ళ సంఖ్య పెరగాలి. నక్షత్రం లాంటి వాళ్ళు ఈ జాతి పెరగాలి, ఈ జాతి దగ్గర చేసి అధికార యంత్రాన్ని కూడా పెరగాలి, వీళ్ళని ఎక్కడ చేసేటువంటి ప్రజాపతి సంఖ్య కూడా పెరగాలి. అప్పుడు మాత్రమే వ్యవసాయం బాగుపడుతుంది, పంటలు మంచిగుంటాయి, రోగాలు లేకుంటే మనం బతుకుతాము, తద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
వేదిక కల్పించినటువంటి పెద్దలందరికీ, వేదిక పొందినటువంటి రైతులకు నేను ఈరోజు ఉత్తరించే ఉపాధ్యాయులైనా కూడా మార్నింగ్ లేవగానే అప్పయ్యపేట గ్రూప్లో ఈరోజు ఆర్గానిక్ టీడీఎఫ్ జయ కిసాన్ వారు ట్రైనింగ్ ఉందని చూసి వెంటనే సెలవు పెట్టుకొని అంజేటి సార్ ఏం చెప్తాడో వినాలని సెలవు పెట్టుకొని మరీ ప్రత్యేకంగా ఈ క్లాస్ వరకే వచ్చినాను. మరి నేను వస్తూ మా శ్రీనివాస రెడ్డి శ్రీగిరి శ్రీనివాస రెడ్డి గారిని కూడా పోలాన పెద్ద ప్రోగ్రామ్ అయితే వచ్చాను. ఈ దీంట్లో నేను చాలా అంశాలు నేర్చుకున్నాను. నేను వచ్చేవరకు ఏం చెప్తున్నానంటే అన్న, నేను కూడా ఇక్కడ ఒక 8 ఎకరాలు ఇది అత్తగారు అమ్మమ్మగారు ఒక 8 ఎకరాల ల్యాండ్ కొనుక్కొని ఫెన్సింగ్ పెట్టుకొని ఇక్కడ వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయానికి ఆవును తెచ్చినా, తర్వాత కోళ్ళను పెంచుతున్నా, చిన్న షెడ్ వేసుకున్నా, ఇక్కడనే ఉండాలని కోరికతో అంటే కొత్త కొత్త ఎక్కడో నాకు వెలుగుతుంది నేను ఇక్కడ వ్యవసాయం చేయాలి, ఆనందంగా ఉండాలి అంటే ఇంకో రిటైర్మెంట్ 5 సంవత్సరాల తర్వాత నేను ఏం చేయాలి ముందే ఊహించుకున్నాను. అంటే మనం ఎక్కడో ఒక పని సంపాదించుకోవాలి, లేకుంటే మనం ఆరోగ్యంగా ఉండలేము అనిపించి ఆ రకంగా నేను కొంత వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అన్న అంజనేటి అన్న ఓల్డ్ ఇట్లంత అధికారులు వస్తారు తర్వాత అడుగుతారు లైన్స్ క్లబ్ తరఫున అంజనేటి అన్ననే ఇక్కడ రాజు చెప్తాడు అనే ఉద్దేశంతో వచ్చిన. మరి వచ్చినప్పుడు కొన్ని చెప్పారు, గట్ల కొట్టి మీరు చెట్లు పెట్టాలి అన్నప్పుడు నేను ఒక గట్టు మొత్తం ఏం చేశాను, సీతపాల చెట్టు ఈ ఊర్లో నర్సరీస్లో పోయి పెట్టాను, ఒక 80 చెట్లు పెట్టాను, బ్రహ్మాండంగా కాపుకొచ్చే 4 సంవత్సరాలు అవి ఎంతమంది మొదలవుతుంది, విపరీతమైన కూత వచ్చింది. ఒకవైపు ఏం చేసిన ఒక 80 నుంచి 100 వరకు కొబ్బరి చెట్లు నాటాను. అవి ఏమవుతుందంటే నా మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చి ఈ కొబ్బరి నీళ్ళు తాగా, కొబ్బరి నీళ్ళు అయితే ఎప్పుడు చెడిపోవు, ఎందుకంటే ఒరిజినల్ వచ్చేది ఒక కొబ్బరి కాయలు ఉన్నాయి అనుకుంటున్నాను ఇప్పుడు. కాబట్టి వచ్చినప్పుడు ఈ కోసం వస్తాం మా పిల్లలు, అరే తాతయ్య పెట్టా పళ్ళ మొక్కల కోసం కనీసం కొబ్బరికాయల కోసం వస్తారనే ఉద్దేశం ఆటి పెట్టినా. తర్వాత ఇప్పుడు సీతఫల పళ్ళు పడి ఆ పళ్ళు తీసుకుని పోయి టేబుల్ పెట్టి వాట్సాప్లో మా పాప పంపితే ఇట్లా అంటారు, ఇట్లా కాదు తినాలని నేను అంట, అమెరికా తినలేవు కదా అంట, మా బాబు పెడతా మీరు వచ్చి తినండి అంట. అంటే ఎంజాయ్ చేస్తుంటా నేను. మా అమ్మకు మొన్న ఇది వాటర్ యాప్ తీసుకుని పోయి ఇచ్చిన, అమ్మ ఈ తిన అంది, ఏంటి కొడుకు అంటే నీవు చూడలేదు అమ్మ ఈ వాటర్ యాప్ అట్లా మనకు సంతృప్తి ఇస్తుంది. వ్యవసాయం మీద పెరుగుతుందంటే నాకు ఉద్యోగం ఉన్నది కాబట్టి నాకు పెద్ద అంటే అనిపిస్తలేదు ప్రాబ్లం, కానీ ఇట్లాంటి వ్యవసాయం చేయాలంటే పేద రైతులు చాలా ఇబ్బంది వారు. నాకేమనిపిస్తుందంటే ఇది ఒక సంతృప్తి ఇస్తే సరిపోతుంది అనిపిస్తుంది. మరి అంజన్న ఈ ఆర్గానిక్ నాగేశ్వరం అయితే ఆర్గనైజ్ తర్వాత ఆ నేచురల్ ఫార్మింగ్ అలాగే వాళ్ళ ప్రతి ఒక్కరి ద్వారా ఒక అంశం నేర్చుకోవాలని నేర్చుకున్నాను నేను. ఈ నేర్చుకున్నందుకు మొదలు నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఒక రోజు పూట సెలవు పోయినా పర్వాలేదు కానీ నేను చాలా నేర్చుకున్నాను ఆనందం. సమావేశం ఏర్పాటు చేసేటప్పుడు కూడా మన వల్ల స్ఫూర్తిదాయకంగా ఒకరిద్దరు మారినా నేర్చుకుందాం చాలా అనుకున్నాం. థ్యాంక్ యూ వెంకన్న. మరొక రైతు బాగా కష్టపడుతూ శ్రమను మర్చిపోతూ తన అనుభవాలను కూడా మర్చిపోవాల్సిందిగా కోరుతున్నాను. సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, అవి మనకు దొరుకుతాయి. నేనైతే రోజు తొట్టదగ్గర చేసుకుంటా అక్కడ నడుస్తున్నా చూస్తున్నా చాలా ఆనందంగా అనిపిస్తుంది, అది అందరికీ అనిపిస్తుంది. అయితే అందరూ అంత చేయలేకపోయినా కూడా వాళ్ళ వరకు వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం కొన్ని చెట్లు పెట్టుకొని మాత్రం చేసుకోవచ్చు. మిగతాది తోటి వాళ్ళందరితో పోటీ పడే ప్రపంచం కాబట్టి అట్లానే పోవాల్సి ఉంటుంది. కొంచెం అయితే మన కోసం చేసుకోవచ్చు అని అనిపిస్తుంది.
అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఉన్నాయి, ఇంప్లిమెంట్స్ మీద కూడా డెమో ఉంటుంది కాబట్టి లంచ్ తర్వాత కూడా ఎలా ఖర్చు వస్తుంది కాబట్టి ఇక్కడ కాసేపు తర్వాత కూడా మీరైన జిల్లా వ్యవసాయ అధికారి మేడం చంద్ర మేడం గారికి మరియు జిల్లా హార్టికల్చర్ మేడం మహేంద్ర లక్ష్మి మేడం గారికి మరియు దుర్గ నాయకులు గారికి అంజన్శ్రీ చైర్మన్ అంజనీ సార్కి అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి మధురెడ్డి రవిరెడ్డి గారికి పిఎస్ఎస్ జిల్లా వైస్ చైర్మన్ కరుడు కృష్ణ గారికి అదేవిధంగా ఏఓ సుమసార్ గారికి మన ఫెడరల్ ఆఫీసర్ సదీప్ సార్కి అదేవిధంగా గోవారెడ్డి సార్కి ముఖ్యంగా వేదిక ముందు ఉన్నటువంటి అధికారులకు కూడా నమస్కారం. ఈరోజు 25 రకాల నాటు కూరగాయల మీద అదేవిధంగా వివిధ రకాల పనిముట్ల మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రక్రియలో ఏర్పాటు చేసినందుకు లయన్స్ క్లబ్ వారికి మరియు టీడీఎఫ్ దేవిస జ్యోతి నేషనల్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా అంటే ఈరోజు ప్రతి ఒక్క భక్త మాట్లాడుతూ ఉంటే ప్రకృతి వ్యవసాయం చేసి మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే విషయాన్ని చాలా చక్కగా పూర్వపక్షంగా వెళ్ళడం జరిగింది. ఎన్నో విషయాన్ని మీకు కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ విషయం ఈ సమాచారం మొత్తం కూడా విన్న రైతులందరూ కూడా తప్పనిసరిగా పెద్ద మొత్తంలో కాకుండా ఎంతో కొంత తమ విస్తీర్ణంలో ఒక ఎకరంలో లేకుంటే అరెకరంలో కూడా ఈ విధానాన్ని పాటించినట్లయితే మన రసాయనాలకు దూరంగా ఉండి మన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవచ్చండి. అదేవిధంగా మన వ్యవసాయ శాఖ తరఫున కూడా మేము ఏదైనా మీరు ఈ నేషనల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన విషయాన్ని అడిగినట్లయితే మేము తప్పకుండా తెలియనటువంటి విషయాన్ని తెలుసుకుని మరి మేము మీకు అందించడానికి ఎంతవరకు మీకు అందుబాటులో ఉంటామండి. అదేవిధంగా మనకు మన వ్యవసాయ శాఖ ప్రస్తుతం చేపట్టిన దూర విషయాలు చూసినట్లయితే 25 తారీఖు రైతు కాబట్టి రైతు వరకు ఎవరైనా రైతులు మీకు తెలిసిన రైతులు కానీ ఎవరైనా కొంతమంది వేరే గ్రామాల్లో ఉండి వాళ్ళు అవగాహన పెరుగుతూ ఉంటారు. ఖచ్చితంగా అలాంటి రైతులకు మీరు మనం చాలా సమాచారాన్ని వాసుకోవాలి చేరవేస్తా ఉంటాం కాబట్టి ఇలాంటి ముఖ్యమైన విలువైన సమాచారాన్ని మన తోటి రైతులకు అందించి వాళ్ళకు ఎంతో కొంత ఉపయోగపడడానికి ఆస్కారం ఉంటుందండి. కాబట్టి 25 తారీఖు ఎవరైనా కొత్త రైతులు కావచ్చు ఇంతకు ముందు రైతు బీమా చేసుకోని రైతులు కావచ్చు మన రైతు దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడే అప్లికేషన్ బాగుంటుంది మనం రైతు బీమా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన పిలవగానే వచ్చినటువంటి ప్రతి రైతు సోదరులకు అదేవిధంగా మా జిల్లా వ్యవసాయ మేడం జేడీ మేడం గారికి అదేవిధంగా ఇక్కడ వర్క్ చేసినటువంటి అధికారుల దగ్గర నుంచి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ సమావేశానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సహకరించి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరియు